అందరికీ నమస్కారము. నా పేరు ఈ శ్రీనివాసులు. మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామము. ఈరోజు నేను గత 3 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రం తయారు చేస్తున్నాను. బ్రహ్మాస్త్రం తయారు చేయబోయే విధానం, ముందుగా మనకి ఒక 20 నుంచి 30 లీటర్లు పట్టే పాత్ర ఒకటి తీసుకోవాలి. తర్వాత 20 లీటర్ల ఆవుమూత్రం తీసుకోవాలి. 5 రకాల ఆకులు, వేపాకు 2 కిలోలు, జామాకు 1 కిలోలు, అత్తాకూడలాకు 2 కిలోలు, కానుగాకు 1 కిలోలు, ఇట్లా ఏదైనా 5 ఆకులకు తగ్గకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకొని 5 నుంచి 10 రకాల ఆకులు తీసుకోవచ్చు. ముందుగా నేను ఇప్పుడు ఈ విధానం ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా పాత్రను పొయ్యి మీద పెట్టుకొని తర్వాత మంటేసుకోవాలి. మంటేసుకున్న తర్వాత సిద్ధంగా ఉన్న ఆవు మూత్రాన్ని పాత్రలో పోయాలి. పాత్రలో ఈ ఆవు మూత్రాన్ని పోసిన తర్వాత ఈ ఆవు మూత్రంలో ఇప్పుడు మనం సిద్ధంగా దంచిపెట్టుకున్న ముందుగా వేపాకుని ఇందులో వేయించున్నాను. ఒక్కొక్కటి అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఆకు అందులో వేయాలి. ముఖ్యంగా ఈ బ్రహ్మాస్త్రంలో ఘాటుగా ఉండే ఆకులు, అంటే జిల్లేడు ఆకులు, ఆల్కలైడ్లు ఎక్కువగా ఉండే ఆకులు తీసుకోవాలి. అవి జిల్లేడాకు కానీ, లొట్ట పీసాకు కానీ, అత్తాకోళ్ళ ఆకులు కానీ, ఇలాంటి ఆకుల్లో ఎక్కువగా ఉంటాయి ఆల్కలాయిడ్లు. ఈ విధంగా ఈ దంచి సిద్ధంగా ఉంచుకున్న ఆకులంతా ఈ దబర్లో వేయాలి. ఆ తర్వాత దీన్ని కనీసం 1 గంట సేపు మండించాలా, అంటే 4 నుంచి 5 పొంగులు వచ్చేంత వరకు మండించి సన్న మంట మీద మండిస్తే దాంట్లో ఉన్న ఆ పదార్థం అంతా ఇంకిపోయి ఆకు దిగిపోతుంది. నేను అలాగే పిప్పింటాకేసాను, తర్వాత జిల్లేడాకేసాను, అంటే 5 రకాల ఆకులు కాక అనేక రకాల ఆకులు ఇందులో వేసాను. పిచ్చి తులసి కూడా వేసాను. ఇట్లా అన్ని రకాల ఆకులు వేసుకొని పొయ్యి మీద సన్నగా మంట వేయించాల. ఇలా కర్రతో అంతా మనం కలిపి పెట్టుకుంటే మొత్తం దాంట్లో ఉన్న పదార్థం అంతా ఆవు మూత్రంలోకి ఇంకుతుంది. దీన్ని 48 గంటల పాటు ఇలాగే ఉండిచ్చి తర్వాత తేరు పోసుకొని దీన్ని నిల్వ చేసుకోవచ్చు. 1 ఎకరానికి పంట మోతాదుని బట్టి, అంటే పంట ఎదుగుదలను బట్టి 4 లీటర్ల నుంచి 100 లీటర్ల నీళ్ళలో 4 లీటర్ల దాకా కలుపుకోవచ్చు. అంటే పంటకాలం 120 రోజులు ఉంటుంది కాబట్టి అనేక దశల్లో, 2-3 దశల్లో 5 లీటర్లు కానీ, 8 లీటర్లు కానీ, 10 లీటర్ల పంట ఎదుగుదలను బట్టి పిచ్చికారు చేసుకోవచ్చు. ఈ బ్రహ్మాస్త్రం వల్ల పురుగుల నివారణ, మొండి పురుగులు కానీ, మామూలుగా సన్న సన్న పురుగులు కానీ, ఎలాంటి పురుగులైనా సరే దోమలు ఇలాంటి అన్నింటినీ చాలా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఈ రసాయనిక పురుగు మందులు నియంత్రించుకొని ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో